హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం April 23, 2018 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి, ప్రతి సంవత్సరం April 23వ తేదీన వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ చేత నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బుక్ రీడింగ్, పబ్లిషింగ్ మరియు కాపీరైట్కి సంబంధించిన విషయాలను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో April 23వ తేదీన వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1995వ సంవత్సరంలో వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి రీడింగ్ ఇట్స్ మై రైట్. అలాగే 2018 గాను వరల్డ్ బుక్ క్యాపిటల్గా గ్రీస్లోని ఏథెన్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించడం జరుగుతుంది? April 23. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని ఆర్గనైజ్ చేసిన వారు ఎవరు? యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అలాగే వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే 2018 గాను థీమ్ ఏమిటి? రీడింగ్ ఇట్స్ మై రైట్. అలాగే 2018 గాను వరల్డ్ బుక్ క్యాపిటల్ ఏమిటి? గ్రీస్లోని ఏథెన్స్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వారు ఈ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇవ్వడం కల్పించేందుకుగాను భారత ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని చెప్పి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ కమ్యూనిటీస్ యొక్క హక్కుల ప్రొటెక్షన్కి ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ అయినటువంటి సయ్యద్ గహరల్ హసన్ రిజ్వీ పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ప్రకారం వారికి ఉన్న పవర్స్ ప్రకారం చీఫ్ సెక్రటరీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టాప్ అఫీషియల్స్ని కూడా సమాన్ చేసే అధికారం ఉంది. కానీ వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం అనేది లేదు. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే వారికి చెందినటువంటి డిపార్ట్మెంట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చినట్లయితే వారే స్వతహాగా యాక్షన్ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలోని ఏ కమిషన్ వారు తమకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని కల్పించాలని భారత ప్రభుత్వాన్ని సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యొక్క చైర్మన్ ఎవరు? సయ్యద్ గహరుల్ హసన్ రిజ్వీ. ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 6 కమ్యూనిటీస్ అయినటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, పార్సీస్ మరియు జైన్స్లను మైనారిటీ కమ్యూనిటీస్గా భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో 2 కమిషన్లు మాత్రం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని పొందడం జరుగుతుంది. అవి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, రెండవది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. అనేవి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేవి పొందడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని కల్పించాలని చెప్పేసి స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యొక్క 53వ రిపోర్ట్లో రికమెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత భారత హోం మంత్రిత్వ శాఖ వారు మేఘాలయ రాష్ట్రంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని పూర్తిగా తొలగించడం జరిగింది. దానితో పాటు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని తొలగించడం జరిగింది. September 2015 మేఘాలయ రాష్ట్రంలో 40% ప్రాంతం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అధీనంలో ఉండడం జరిగింది. దీన్ని పూర్తిగా తొలిచేశారు. అలాగే 2017 అరుణాచల్ ప్రదేశ్లో 16 పోలీస్ స్టేషన్ పరిధులలో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అమల్లో ఉంటే దాన్ని 8 పోలీస్ స్టేషన్ పరిధిలోకి తగ్గించడం కూడా జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారత హోంమంత్రిత్వ శాఖ వారు ఏ రాష్ట్రంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని పూర్తిగా తొలగించడం జరిగింది? మేఘాలయ. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ద్వారా భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ని అందించడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వారు పైరేటెడ్ కంటెంట్
సంబంధించినటువంటి కంప్లైంట్స్ తర్వాత ఆ రాష్ట్రంలో 11 వెబ్సైట్లను మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి 2017 మహారాష్ట్ర సైబర్ డిజిటల్ క్రైమ్ యూనిట్ వారు ఈ పైరేటెడ్ కంటెంట్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ వెబ్సైట్స్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఒక పైరేటెడ్ కంటెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని చేసినటువంటి మొట్టమొదటి సైబర్ డిజిటల్ క్రైమ్ యూనిట్గా మహారాష్ట్ర నిలవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చేసినటువంటి పైరేటెడ్ కంటెంట్ కంప్లైంట్కి సంబంధించి 11 వెబ్సైట్స్ని మూసివేయడం జరిగింది? మహారాష్ట్ర. తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దిగంబర్పూర్ గ్రామ పంచాయత్ భారతదేశంలోనే బెస్ట్ గ్రామ పంచాయత్ అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సర్వేని మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వారు నిర్వహించారు. ఇందులో దిగంబర్పూర్ గ్రామ పంచాయత్ అనేది భారతదేశంలోనే అత్యున్నత గ్రామ పంచాయతీగా ఎన్నుకోవడం జరిగింది. ఇది సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఉండడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 250,000 గ్రామ పంచాయతీల మీద ఈ సర్వే నిర్వహిస్తే ఇందులో ఈ దిగంబరపూర్ గ్రామ పంచాయత్ అనేది బెస్ట్గా నిలవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటుంటే, ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో బెస్ట్ గ్రామ పంచాయత్ అవార్డుకి ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీ ఏమిటి? దిగంబర్పూర్ గ్రామ పంచాయత్. తర్వాత వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆ రాష్ట్రం యొక్క స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ని రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించిన గుర్తింపుకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఒకవేళ ఈ సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్కి రామ్సార్ సైట్ స్టేటస్ అందితే ఇది భారతదేశంలోనే లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ వెట్లాండ్గా గుర్తింపు పొందడం జరుగుతుంది. దానితోపాటు ఈ సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఒక ఎకో టూరిజం హాట్స్పాట్గా కూడా ప్రమోట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇండియన్ సుందర్బన్స్ అనేవి సుమారుగా 2114 స్క్వేర్ మీటర్స్తో ఉండడం జరిగింది. అలాగే ఈ సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్లో ప్రపంచంలోనే టైగర్ పాపులేషన్లో అత్యధికంగా టైగర్స్ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా. ఇందులో సుమారుగా 100 రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఉండడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఏ రిజర్వ్ ఫారెస్ట్కి రామ్సార్ కన్వెన్షన్కి అప్లై చేసుకోవడం కొరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అనుమతి ఇవ్వడం జరిగింది? సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్. ఈ రామ్సార్ కన్వెన్షన్కి అప్లై చేసుకునేది అంటే, రామ్సార్ కన్వెన్షన్ అంటే వెట్లాండ్ మీద నిర్వహించినటువంటి ఒక కన్వెన్షన్ని రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. దీన్ని 1971 ఇరానియన్ సిటీ అయినటువంటి రామ్సార్ ప్రాంతంలో ఆమోదించుకున్నారు కాబట్టి దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని 1975 నుండి అమల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 26 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మేజర్ డెవలప్మెంట్లో భాగంగా ఆ బ్యాంకు యొక్క పేడ్ ఇన్ క్యాపిటల్ని 13 బిలియన్ యుఎస్ డాలర్ ఇంక్రీజ్ చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ డెసిషన్ ద్వారా ఇంటర్నల్ రిఫార్మ్స్లో అలాగే పాలసీ మెజర్స్లలో అత్యధికంగా ఎక్కువ నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంది. ఈ నిర్ణయాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి జిమ్ యాంగ్ కిమ్ ఒక హిస్టారిక్ డెసిషన్ అని పిలవడం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టియన్ లగార్డే ఈ మూవ్ని వెల్కమ్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజ్ని డెవలప్మెంట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వారు ఆమోదించడం జరిగింది. ఈ 13 బిలియన్ యుఎస్ డాలర్లలో 7.5 బిలియన్ యుఎస్ డాలర్లు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కిందికి, 5.5 బిలియన్ యుఎస్ డాలర్లు ఇంటర్నేషనల్ ఫినాన్స్ కమిషన్కి అందించడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ప్రపంచ బ్యాంకులో ఇన్ క్యాపిటల్ కింద అడిషనల్గా ఎంత అమౌంట్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది? 13 బిలియన్ యుఎస్ డాలర్స్. తర్వాత మొట్టమొదటిసారిగా మెక్సికో దేశంలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి డిబేట్ని జూలై ప్రారంభించడం జరిగింది. ఇందులో
ఫ్రంట్ రన్నర్గా ఉన్నటువంటి ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రాదర్ ఆల్రెడీ తన యొక్క ప్రెసిడెన్షియల్ డిబేట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అందులో జోస్ ఆంటోనియో మాడో ముగ్గురు ప్రెసిడెంట్కి పోటీ పడటం జరుగుతుంది. లోపెజ్ ఓబ్రాదర్ అనే వ్యక్తి 2012 ఓడిపోవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటే, ఇటీవల మొట్టమొదటిసారిగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి సంబంధించి డిబేట్ని నిర్వహిస్తున్న దేశం ఏది? మెక్సికో. తర్వాత కెనడా దేశంలోనే లార్జెస్ట్ స్కూల్ బోర్డు అయినటువంటి టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు వారు నవంబర్ నెలను హిందూ హెరిటేజ్ మంత్గా గుర్తింపును ఇచ్చే మోషన్కి ఆమోదం తెలపడం జరిగింది. దీని ద్వారా వచ్చే నవంబర్ని హిందూ హెరిటేజ్ మంత్గా టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ బోర్డు కింద సుమారుగా 583 స్కూల్స్ అనేవి ఉన్నాయి. అలాగే నార్త్ అమెరికా ప్రాంతంలో మూడవ అతిపెద్ద బోర్డుగా టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు అనేది ఉండడం జరిగింది. అలాగే టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు వారు అంతకుముందు ఏప్రిల్ నెలను సిక్ హెరిటేజ్ మంత్గా కూడా గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ దేశం యొక్క లార్జెస్ట్ స్కూల్ బోర్డు వారు నవంబర్ నెలను హిందూ హెరిటేజ్ మంత్గా గుర్తిస్తూ ఆమోదించారు? కెనడా. కెనడాలోని టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు వారు. అలాగే ఇటీవల కెనడా దేశంలోని టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు వారు ఏ నెలను హిందూ హెరిటేజ్ మంత్గా గుర్తించే ఆమోదం తెలిపారు? నవంబర్. అలాగే టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డు వారు ఏ నెలను సిక్ హెరిటేజ్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటారు? ఏప్రిల్. తర్వాత ఐడియా సెల్యులార్ లిమిటెడ్ వారు 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆ ప్రపోజల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ముందు ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ వారు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అనేది ఉంది. అయితే ప్రస్తుతం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 49% వాటాని విదేశీ కంపెనీలు భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలను లోని వాటాను కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంది. కానీ 49% కంటే ఎక్కువగా కొనుగోలు చేయాలి అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ బోర్డు యొక్క పర్మిషన్ అనేది తప్పనిసరి. దీని కొరకే ఐడియా సెల్యులార్ వారు డిఐపిపిని సంప్రదించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఐడియా సెల్యులార్ లిమిటెడ్ వారు డిఐపిపిని 100% ఎఫ్డిఐ కొరకు ప్రపోజల్ని పెట్టడం జరిగింది? 100%. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారు భారతదేశంలోని నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్తో యుటిలిటీ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని అన్ని బ్రాంచెస్లో డెట్ మరియు డిఫాల్ట్కి సంబంధించినటువంటి హై క్వాలిటీ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసే విధంగా ఈ అగ్రిమెంట్ని చేసుకున్నారు. దీని ద్వారా మోర్ ట్రాన్స్పరెన్సీ అనేది కలిగే అవకాశం అనేది ఉంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ బ్యాంకు వారు యుటిలిటీ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అలాగే NESL నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ యూటిలిటీ బ్యాంక్రప్సీ కేసెస్కి సంబంధించి దీన్ని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 కింద ఏర్పాటు చేశారు. తర్వాత ఇటీవల వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఎఫర్ట్స్ అనేది వాటికి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ అనేది 2014-17 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 51.4 crore బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అవుతే అందులో 55% బ్యాంక్ అకౌంట్స్ ఒక ఇండియా నుండే ఓపెన్ అయ్యాయని చెప్పేసి ప్రపంచ బ్యాంకు భారతదేశానికి గుర్తింపుని ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి గల కారణం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి జన్ధన్ యోజన కి సంబంధించి ఈ అచీవ్మెంట్ని భారతదేశం సాధించడం జరిగింది. భారతదేశం 2018 మార్చి నాటికి
31.44 crore జన్ధన్ అకౌంట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫిండెక్స్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్లో భారతదేశం ఎంత వాటాను కలిగి ఉంది? 55%. తర్వాత గ్రూప్ 7 ఫారెన్ మినిస్టర్ సమిట్ అనేది ఇటీవల టొరంటోలో ప్రారంభమవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రష్యా, ఇరాన్, నార్త్ కొరియా మధ్య ఏర్పడినటువంటి టెన్షన్స్కి సంబంధించి ఇందులో ఈ ఆయా దేశాల పార్టిసిపెంట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 7లలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ మెంబర్గా ఉండడం జరిగింది. అలాగే గ్రూప్ 7 నుండి యూరోపియన్ యూనియన్ కూడా రిప్రజెంట్ చేస్తుండడం జరిగింది. ఈ 7 దేశాలు అనేవి ప్రపంచంలోనే మేజర్ అడ్వాన్స్డ్ ఎకానమీ కలిగి ఉన్నటువంటి దేశాలు. దీన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గుర్తించడం జరిగింది. సుమారుగా G7 కంట్రీస్ నుండి 64% నెట్ గ్లోబల్ వెల్త్ కలిగి ఉందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే గ్రూప్ 7లో ఒక మెంబర్ కావాలి అంటే ఆ దేశానికి వెరీ హై నెట్ నేషనల్ వెల్త్, అలాగే వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిక్వైర్మెంట్స్ పెట్టడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల గ్రూప్ 7 ఫారెన్ మినిస్టర్ సమిట్ ఎక్కడ ప్రారంభమైంది? టొరంటో. తర్వాత 12వ సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం అనేది భారతదేశంలోని పూణే నగరంలో ప్రారంభమవడం జరిగింది. దీనికి బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, మయన్మార్ మరియు శ్రీలంకకి సంబంధించినటువంటి మెటీరియాలజిస్ట్ అటెండ్ అవ్వడం జరిగింది. భారతదేశంలో సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం అనేది 6వ సారి నిర్వహించడం జరుగుతుంది. దీనికి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వారు సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, 12వ సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరంకి భారతదేశం నుండి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? పూణే. సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరంని సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్లో మెట్రియాలజిస్ట్కి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సార్క్ దేశాలతో పాటు మయన్మార్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. తర్వాత చైనా యొక్క ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీని ఇండియా చైనా బౌండరీ టాక్స్కి సంబంధించి ఒక నూతన స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ని ఆదివారం రోజు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇండియా చైనా బౌండరీ టాక్స్కి సంబంధించి భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్, అలాగే చైనా ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యు డిస్కషన్స్ చేయడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఇండియా చైనా బౌండరీ టాక్స్కి సంబంధించి చైనా యొక్క నూతన స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఎవరిని అపాయింట్ చేశారు? చైనా ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీ. తర్వాత లలిత్ కళా అకాడమీ వారు నిర్వహించినటువంటి మొట్టమొదటి ప్రింట్ బ్యాన్వల్ ఇండియా 2018 అవార్డు సెరమనీ అనేది న్యూఢిల్లీలో జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మినిస్టర్ ఆఫ్ కల్చర్ అడిషనల్ సెక్రటరీ అయినటువంటి సుజాత ప్రసాద్ చీఫ్ గెస్ట్గా ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ మొట్టమొదటి ఇండియా ఫస్ట్ ప్రింట్ బ్యానల్ ఇండియా 2018లో అవార్డు పొందినవారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అరుప్ కుమార్ కీటి, సత్యనారాయణ గవారా, అలాగే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ప్రియా భగత్, సోనాల్ వర్షేనయ్య, అలాగే గుజరాత్కి సంబంధించి పూరి పర్మార్ మొట్టమొదటి పీబీఐ అవార్డులను గెలుపొందడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మొట్టమొదటి ప్రింట్ బ్యాన్వల్ ఇండియా 2018 అవార్డు సెరమనీని ఏ ఇన్స్టిట్యూషన్ వారు నిర్వహించడం జరిగింది? లలిత్ కళా అకాడమీ. చీఫ్ గెస్ట్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ కల్చర్ అడిషనల్ సెక్రటరీ అయినటువంటి సుజాత ప్రసాద్. తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి మహిళా ఫైర్ ఫైటర్గా తానియా సహ్నాల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈమె ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళా ఫైర్ ఫైటర్. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి గురుప్రసాద్ మహాపాత్ర చెప్పిన దాని ప్రకారం భారతదేశం
భారత ప్రభుత్వం యొక్క ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పాలసీలో భాగంగా ఈమెను తీసుకున్నామని చెప్పేసి ప్రకటించారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి మహిళా ఫైర్ ఫైటర్గా ఎవరిని ఎన్నుకున్నారు? తానియా సన్హాల్. తర్వాత భారతదేశంలో 12 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్న బాలికల మీద రేప్ చేసినప్పుడు వారికి డెత్ పెనాల్టీని అందించాలని చేసినటువంటి 10 రోజుల అంగ స్ట్రైక్ని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ అయినటువంటి సాతి మాలివాల్ ఆ స్ట్రైక్ని ఎండ్ చేయడం జరిగింది. దీనికి గల కారణం, ఇటీవల భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఎవరైతే బాలికల వయసు 12 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వారి మీద రేప్ చేసినప్పుడు మినిమం 20 ఇయర్స్ జైల్ టర్మ్ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా డెత్ పెనాల్టీని విధించే విధంగా ఆర్డినెన్స్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్కి సంబంధించి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం కూడా తెలిపారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, 12 సంవత్సరాల లోపు బాలికల మీద రేప్ చేసినప్పుడు వారికి డెత్ పెనాల్టీని విధించేలాగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి హంగర్ స్ట్రైక్ చేసినటువంటి ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు? స్వాతి మలివాల్. తర్వాత భారత నావీ చీఫ్ అయినటువంటి అడ్మిరల్ సునీల్ లంబా 5 రోజుల పర్యటనకు గాను ఇరాన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అతను మేజర్ నావల్ పవర్స్తో డిస్కషన్ పొందడం జరుగుతుంది. అలాగే 23 నుండి 25 మధ్య తెహ్రాన్లో 6వ ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారత నావీ చీఫ్ అడ్మిరల్ అయినటువంటి సునీల్ లంబా 5 రోజుల పర్యటన గాను ఏ దేశం వెళ్ళడం జరిగింది? ఇరాన్. అలాగే 6వ ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియంని ఎక్కడ నిర్వహించబోతున్నారు? తెహ్రాన్. తర్వాత క్యూబాకి నూతన అధ్యక్షుడిగా మగల్ డియాజ్ కనాల్ని అఫీషియల్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సీక్రెట్ ఓటింగ్ని ఒకరోజు ముందు నిర్వహించడం జరిగింది. దీని ద్వారా క్యూబా దేశంలో ఫిడెల్ కాస్ట్రో, రౌల్ కాస్ట్రో తర్వాత నాన్ కాస్ట్రో ఫ్యామిలీ నుండి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్గా మిగల్ డియాజ్ కనాల్ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల క్యూబా దేశానికి నూతన ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకున్నారు? మిగల్ డియాజ్ కెనాల్. తర్వాత ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పర్సన్, 117 సంవత్సరాల వయసులో జపనీస్ ఉమెన్ అయినటువంటి నబి టజీమా చనిపోవడం జరిగింది. ఈమె 4 ఆగస్టు 1900 జన్మించడం జరిగింది. అలాగే ఈమె 19వ సెంచరీలో పుట్టి మరణించినటువంటి చివరి మహిళ కూడా కావడం విశేషం. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ప్రపంచంలో ఓల్డెస్ట్ పర్సన్ చనిపోవడం జరిగింది. ఆమె పేరు ఏమిటి? దేశం ఏమిటి? జపాన్కి చెందినటువంటి నబి టజీమా. నబి టజీమా ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పర్సన్గా ఎప్పుడు అయ్యింది అంటే, అంతకుముందు జమైకాకు చెందినటువంటి వయలెంట్ బ్రౌన్ చనిపోయిన తర్వాత ఈమె ప్రపంచంలో ఓల్డెస్ట్ పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈమె కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా యుఎస్కి చెందినటువంటి జెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం మరో జపనీస్ ఉమెన్ అయినటువంటి చియో మియాకో ప్రస్తుతం ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పర్సన్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఓల్డెస్ట్ పర్సన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి, వారి పేరు ఏమిటి? అంటే జపాన్కి చెందినటువంటి చియో మియాకో. తర్వాత రఫెల్ నాదల్ 11వ మోంటే కార్లో మాస్టర్స్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. ఇతను ఫైనల్లో జపాన్కి చెందినటువంటి కే నిషికారుని ఓడించి 11వ మోంటే కార్లో మాస్టర్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. దానితో పాటు అతను వరల్డ్ నెంబర్1 ర్యాంకింగ్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 11 సార్లు మోంటే కార్లో మాస్టర్స్ టైటిల్ని గెలిపొందినటువంటి మొట్టమొదటి మేల్ టెన్నిస్ ప్లేయర్గా కూడా రఫెల్ నాదల్ నిలిచాడు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల 11 సార్లు మోంటే కార్లో మాస్టర్స్ టైటిల్ విజేతగా ఎవరో నిలిచారు? రఫెల్ నాదల్.
ఫ్రెండ్స్, ఇవి ఏప్రిల్ 23, 2018 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.